హలో తెలుగు ఫ్యామిలీ. సో ఏంటంటే, లాస్ట్ వీడియో పార్ట్ 1 పెట్టాను కదా, ఫోటోషాప్ ట్యూటోరియల్ అనేది. సో దాని నుంచి చాలా రెస్పాండ్ వచ్చింది. సో ఇది ఏంటంటే పార్ట్ 2 ఈరోజు కంప్లీట్ చేద్దాం, అంటే లైక్ టూల్స్, రిమైనింగ్ టూల్స్ అన్నీ కవరప్ చేద్దాం అంతా. ఈ వీడియోలో ఏంటంటే, మామూలుగా నేను లాస్ట్ సెషన్లో చాలామందికి డౌట్ ఉండే అంటే రిమైనింగ్ టూల్స్ అనేది ఎట్లా ఉంటుందని. సో ఈ వీడియోలో మొత్తం అంతా కవరప్ చేద్దాం. ఇంకా ఎవరైనా ఈ ఛానల్కి కొత్తకొస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నాకు కూడా కొద్దిగా హెల్ప్ఫుల్గా ఉంటుంది, కంటెంట్ అనేది ఇంకా బెటర్గా రీచ్ అవ్వడానికి ఉంటుంది. సో ఒకవేళ ఈ కంటెంట్ మీకు నచ్చిందంటే మీ ఫ్రెండ్స్ ఎవరికైనా షేర్ చేయండి, ఇంకోటి లైక్ చేసుకోండి. సో మన వీడియోలోకి వెళ్దామా. సో గైస్, ఇప్పుడు హిస్టరీ బేస్డ్ టూల్ అనేది ఎట్లా యూజ్ అవుతుందో మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతా. సో హిస్టరీ బేస్డ్ టూల్ అనేది ఏంటంటే, మనం ఇప్పుడు బ్రష్ టూల్ ఏదైనా వేసాం అనుకోండి, ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను డూప్లికేట్ తీసుకుంటాను నేను. సో సైజ్ ఇంక్రీజ్ చేసుకోవాలంటే లెఫ్ట్ బ్రాకెట్ రైట్ బ్రాకెట్ చేసుకుంటే మన సైజ్ ఇంక్రీజ్ డిక్రీజ్ అవుతూ ఉంటుంది అంత మనకి. సో ఇప్పుడు నేను ఎట్లా వేసుకున్నాను నేను. సో మనకి ఇక్కడ కలర్ మిక్సర్ బ్రష్ టూల్ ఉంది కాబట్టి నేను బ్రష్ టూల్ తీసుకుంటున్నా. సో లెఫ్ట్ బ్రాకెట్ కిట్ చేస్తే మనకి సైజ్ అనేది ఇంకా డిక్రీజ్ అవుతుంది. సో డిక్రీజ్ అంటే మీన్స్ సైజ్ చిన్నగా అవుతుంది. సో ఇప్పుడు కలర్ వేసుకున్నాను నేను. సో నాకు ఇది ఏంటంటే, నాకు ఇది ఇదంతా తీయాలి, నాకు బ్రషెస్ అని నేను ఇమేజ్ పైన తీయాలంటే ఏం చేస్తాం మనం, మామూలుగా అయితే కంట్రోల్ జెడ్ చేసుకుంటాం. సో అట్లా కాకుండా మనకి ఇంకో వే అనేది ఉంది. ఎలా అంటే, మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హిస్టరీ బేస్ టూల్ తీసుకున్నాను నేను, సైజ్ ఇంక్రీజ్ చేసుకుని పెయింట్ చేస్తే మొత్తం అంతా ఏదైతే మనం బ్రష్ చేసామో అదంతా రిమూవ్ అయిపోతుంది ఆటోమేటిక్గా అంతా. సో హిస్టరీ బేస్ టూల్ అనేది అట్లా యూజ్ చేస్తుంది. ఆర్ట్ హిస్టరీ బేస్ టూల్ అనేది ఎందుకు యూజ్ చేస్తుంది అంటే, మనకి ఇది మనకి బ్లరిష్ టైప్ అయిపోతుంది అంత, ఇది ఇమేజ్ అంతా ఇట్లా అయిపోతుంది అంత. సో మీకు అర్థమై ఉండొచ్చు అంతా. సో మళ్ళీ మనకి ఇది ఇమేజ్ అయినా నార్మల్ రావాలంటే ఏం చేస్తాం, హిస్టరీ బేస్ టూల్ క్లిక్ చేస్తాం, షార్ట్ కట్ వచ్చి వై ఇది. సో సైజ్ అనేది ఇప్పుడు జీవనం పెయింట్ వేసాం అనుకోండి, ఆటోమేటిక్గా అదంతా రిమూవ్ అయిపోతుంది. సో మనకి హిస్టరీ బేస్ టూల్ అనేది ఇట్లా యూజ్ అవుతుంది. హార్డ్ బేస్ టూల్ అనేది అంతా మొత్తం బ్లరీ బ్లరీ చేసేస్తుంది అంతా. సో నెక్స్ట్ టూల్ ఎరేజర్ టూల్. ఎరేజర్ టూల్ అనేది ఏంటంటే, ఇప్పుడు నేను నాకు ఇది ఎరేజ్ చేసుకుందామని చూస్తున్నాను. నేను ఎరేజ్ చేయాలంటే ఇది ఎరేజర్ టూల్ తీసుకుంటాను నేను. లేదు అంటే ఇది హిస్టరీ బేస్ టూల్ చేసాను అనుకో, నేను ఎరేజ్ చేసినంతా మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంది అంతా. ఐ హోప్ మీకు అర్థమవుతుంది అనుకుంటా, ఎందుకంటే ఇవి టూల్స్ అనేది మనకి ఎట్లా వాడడం తెలిస్తేనే అప్పుడు మనకి సబ్జెక్ట్ అనేది ఇంకా బెటర్గా అర్థమవుతుంది అంతా. ఓకే, సో నెక్స్ట్ బ్రష్ టూల్ తర్వాత మనకి బ్యాక్గ్రౌండ్ ఎరేజర్ టూల్. బ్యాక్గ్రౌండ్ ఎరేజర్ టూల్ ఏంటంటే ఇట్లా వేస్తుంది, బట్ ఇదంతా వాడడం ఇదంతా మనం బ్యాక్గ్రౌండ్ ఏదైనా ఉంటే రిమూవ్ చేస్తుంది, బట్ ఈ టూల్ అనేది అంత ఎక్కువ వాడడం అంతా. సో ఇప్పుడు మళ్ళీ హిస్టరీ బేస్డ్ టూల్కి వెళ్ళి ఇదంతా పెయింట్ చేసుకున్నా. సో పెయింట్ చేస్తే ఏంటంటే మొత్తం అంతా మనకి రిమూవ్ అయిపోతుంది, మళ్ళీ ఒరిజినల్ వచ్చేస్తుంది అంతా. సో నెక్స్ట్ మ్యాజిక్ ఎరేజర్ టూల్. మ్యాజిక్ ఎరేజర్ టూల్ ఏంటంటే మనకి ఒక కలర్ అనేది ఆటోమేటిక్గా డిలీట్ చేసేస్తుంది. ఇప్పుడు ఇట్లా సెలెక్ట్ చేసుకున్నాను ఇస్తే అది ఆటోమేటిక్ డిలీట్ అవుతుంది. సో నాకు మళ్ళీ అదంతా మొత్తం బ్యాక్ రావాలనుకోండి, హిస్టరీ బేస్ టూల్ తీసుకుని పెయింట్ వేసుకుంటే మనకి ఇదంతా మొత్తం బ్యాక్ వచ్చేస్తుంది అంతా. ఇది ఎవరికంటే ఎక్కువ డిజిటల్ మార్కెటింగ్ అంటే డిజిటల్ పెయింటింగ్ చేసే వాళ్ళకి, ఇలస్ట్రేషన్ చేసే వాళ్ళందరికీ బాగా యూజ్ అవుతుంది అంతా ఈ టూల్ వల్ల. ఏంటంటే మనం చేసిన వర్క్ అనేది ఏదన్నా మిస్టేక్ అయినా కానీ డిస్ట్రిబ్యూటర్స్ టూల్తో మొత్తం అంతా మనం బ్యాకప్ చేసుకోవచ్చు అంతా ఇది. నెక్స్ట్ డిస్ట్రిబ్యూటర్స్ టూల్ కాకుండా ఎరేజర్ ఇది షార్ట్ కట్ వచ్చి మనకి ఈ. ఓకేనా, ఒకవేళ మనం ఇదన్నీ చేంజ్ చేసుకోవాలనుకోండి షిఫ్ట్ ఈ కొట్టాం అనుకోండి చేంజ్ అవుతూ ఉంటుంది అంతా, షిఫ్ట్ ఈ. ఓకే, ఎన్నిసార్లు చేంజ్ చేస్తే అట్లా చేంజ్ అవుతుంటుంది షిఫ్ట్ ఈ అని ప్రింట్ చేస్తే. అదే మనం హిస్టరీ టూల్ చేంజ్ చేయాలనుకోండి షిఫ్ట్ వై వై కొట్టాలి ఫస్ట్, వై కొడితే ఏంటని హిస్టరీ టూల్ సెలెక్ట్ అవుతుంది, తర్వాత షిఫ్ట్ వై కొట్టాం అనుకోండి చేంజ్ అవుతుంది. హార్డ్ బ్రష్ టూల్ అని హిస్టరీ టూల్ అని చెప్పి అన్నీ వస్తుంది. సో నెక్స్ట్ గ్రేడియంట్. గ్రేడియంట్ టూల్ అనేది ఎందుకు యూజ్ అవుతుందంటే, మనకి ఇప్పుడు మనకి ఇమేజ్ ఉంది, ఇమేజ్లో ఒక గ్రేడియంట్ వేసుకుందని చూస్తున్నాను నేను. అంటే లైక్
ఇది ఎక్కువ ప్రోడక్ట్ డిజైన్కైనా చాలా వాటికి వాడతాం మనం ఇది గ్రేడియంట్ అనేది. ఎట్లాంటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు గ్రేడియంట్ కావాలి, ఇట్లా పెట్టి ఇట్లా డ్రాగ్ చేస్తాను అనుకోండి, ఇలా వస్తుంది గ్రేడియంటు. బట్ గ్రేడియంట్ అనేది కొత్త లేయర్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, ఇంతకుముందు అనేది ఇమేజ్ పైన వచ్చేది. ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్గా మనకి సపరేట్ లేయర్ వస్తుంది, ఫోటోషాప్ అప్డేట్ వచ్చింది మనకి ఇది. సో నాకు ఇప్పుడు పైన రెడ్ కావాలి, కింద నుంచి ఒక ఎల్లోయిష్ కలర్ కావాలి. సో నాకు ఇది ఉంది, లేదా నేను ఇట్లా మాడిఫికేషన్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మాడిఫికేషన్ చేసుకోవచ్చు మనం. ఇక్కడ పట్టుకొని ఇట్లాగా అడ్జస్ట్మెంట్ చేసుకుంటే మనకి ఎలా కావాలంటే అట్లా మాడిఫికేషన్ చేసుకోవచ్చు అంతా మనం. సో మీరు ఒకవేళ గ్రేడియంట్లో మళ్ళీ దీనికి ప్రాపర్టీస్ ఎక్కడ ఉంటాయంటే మనకి ఇక్కడ సైడ్ కనిపిస్తున్నాయి చూడండి, ప్రాపర్టీస్ అని చెప్పి దాంట్లో సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉంటాయి చూడండి, రేడియల్ అని, ఇంకా ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ ఉంటా ఉంటాయి మొత్తం అంతా మనకి, డైమండ్ స్టైల్ అవన్నీ మొత్తం అంతా. సో మీకు ఏ స్టైల్ నచ్చితే ఆ స్టైల్ మీరు చూజ్ చేసుకోవచ్చు. ఇంకా లేదంటే కలర్స్ కూడా ఉంటాయి దీంట్లో, గ్రేడియంట్ కలర్స్ అని, అంటే లైక్ ప్రీసెట్స్ అంటారు కదా, లైక్ మీకు ఒకవేళ తెలియదు అంటే ఇవన్నీ ప్రీసెట్స్ ఉంటాయి. లేదు మాన్యువల్ చేసుకోవాలనుకుంటే మాన్యువల్ చేసుకోవచ్చు మనం. లైక్ నేను మోస్ట్లీ మాన్యువల్ చేయడానికి ప్రిఫర్ చేయండి అంతే, ఎందుకంటే మాన్యువల్ చేస్తే మనకి ఈజీగా అర్థమవుతుంది అంతా. ఇప్పుడు ప్రీసెట్ మీద ఆధారపడ్డాం అంటే రేపన్న రోజు మనకి చేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది అంతా. సో ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటాను. ఇది నెక్స్ట్ పెయింట్ బకెట్ టూల్. పెయింట్ బకెట్ టూల్ దేనికి యూజ్ అవుతుందంటే మనకి ఇప్పుడు మనకి బ్యాక్గ్రౌండ్లో లేయర్ ఉంది కదా, ఫోర్గ్రౌండ్ లేయర్ అనేది కలర్ ఏదైతే ఉంటుందో ఆ కలరు క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా కలర్ అనేది ఫిల్ అయిపోతుంది అంతా. సో నాకు ఇది వద్దు నాకు అన్నప్పుడు ఏం చేస్తాం మనం, ఇష్ట బెస్ట్ టూల్ తీసుకుని పెయింట్ చేస్తాం, అయిపోయింది. నెక్స్ట్ 3D మెటీరియల్ డ్రాప్ టూల్. ఇది 3D మెటీరియల్ డ్రాప్ టూల్ అంటే ఇది మీకు చెప్తాలే తర్వాత, ఇది నాకు కూడా అంత తెలియదు ఇది. సో అంటే అంత ఎక్కువ వాడడం ఇది. సో నెక్స్ట్ బ్లర్ టూల్ అంటే ఏంటంటే మనకి ఇప్పుడు సైజ్ ఇంక్రీజ్ చేసుకుంటున్నాను నేను, నాకు ఇక్కడ బ్లర్ కావాలి. సో బ్లర్ ఏంటంటే లైట్గా బ్లర్ వస్తుంది మీకు. స్ట్రెంత్ అనేది ఇక్కడ 50 ఉంది కదా, నేను 100 పెట్టుకున్నా చూడండి. మీకు డిఫరెన్స్ ఎట్లా తెలుస్తుందంటే ఇది బిఫోర్ ఇది ఆఫ్టర్, అంటే బ్లర్ టూల్ యాడ్ చేస్తే మనకి బ్లర్రీ వచ్చేస్తుంది. సో ఒరిజినల్ లేయర్ అనేది ఇట్లా వస్తుంది మనకంతా, బ్లర్ వేసినందుకు మనకి ఇదంతా బ్లర్రీ వస్తుంది అంతా మనకి. సో ఇప్పుడు నాకు ఈ బ్లర్ అంతా పోవాలన్నా కానీ సేమ్ అలా ఇష్ట బెస్ట్ టూల్ అంతా పెయింట్ చేస్తే పోతుంది అంతా మనకి. సో నెక్స్ట్ షార్పెన్ టూల్. ఈ షార్పెన్ టూల్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది అంటే కొన్ని ఇమేజ్ అనేది మనకు బ్లర్రీ ఉంటాయి. సో అప్పుడు మనం షార్ప్ చేసుకోవాలనుకుంటాం, అంటే ఎట్లా అంటే డీటెయిలింగ్గా పెట్టుకోవాలనుకున్నాం అనుకో, అప్పుడు ఏం చేస్తాం మనం పర్టికులర్ ఇప్పుడు నాకు ఇక్కడ లైట్గా బ్లర్రీ ఉంది, నేను షార్ప్ చేసుకుందాం అనుకుంటున్నాను నేను, ఇట్లా చేసి మనకి షార్ప్నెస్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. మీకు తెలుస్తుందా లేదో చూపిస్తాను చూడండి, అర్థమవుతుందా మీకు. ఇక్కడ పెయింట్ వేసామంటే దానికి ఇస్తూ ఉంటుంది మొత్తం అంతా. సో మనకి ఏంటంటే నాకు ఇది వద్దనుకోండి, మళ్ళీ హిస్టరీ బెస్ట్ టూల్ తీసుకుని పెయింట్ వేస్తే అయిపోతుంది. లేదు మళ్ళీ నాకు ఏమంటారంటే షార్పెన్ టూల్ కావాలనుకోండి, మళ్ళీ ఇట్లా వేసుకుంటే అయిపోతుంది పెయింట్ అనేది. ఓకేనా? సో మీకు డిఫరెన్స్ తెలియాలంటే ఇది బిఫోర్ ఇది ఆఫ్టర్, బిఫోర్ ఆఫ్టర్ చూడండి, మీకే తెలుస్తుంది డిఫరెన్స్ ఏందో. ఇది షార్పెన్ టూల్ అనేది అట్లా యూజ్ అవుతుంది మనకంతా. సో నెక్స్ట్ స్మజ్ టూల్ ఏంటంటే మనకి, సో ఇప్పుడు హిస్టరీ బేస్ టూల్ తీసుకుని ఇదంతా రీసెట్ చేసేస్తాను అంతా. మనకి ఇట్లా ఇమేజ్ ఉంది కదా, అంటే మోషన్, అంటే మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేసి ఉండొచ్చు, లేదు మోషన్ అనేది మామూలుగా వేస్తూ ఉంటారు మూవీస్ దాంట్లో అయినా, అంటే మామూలుగా ఒక పోస్ట్ చేసినప్పుడు మనం మోషన్ యాడ్ చేయాలంటే ఇట్లా యాడ్ చేస్తూ ఉంటాం మనం.
యూట్యూబ్లో కూడా అంతా మనకి వస్తూ ఉంటాయి కదా, మొత్తం థంబ్నెయిల్ డిజైనింగ్ అయినా లేదంటే ఒక మంచి పరిగెత్తినట్టు ఆ ఫీల్ రావాలనుకోండి, ఇట్లా మనం స్మచ్ టూల్ వాడుతూ ఉంటాం. వేరే వే కూడా ఉన్నాయి కొన్ని, మోషన్ బ్లర్ అని ఇంకా చాలా ఉన్నాయి దీంట్లో. సో ఇది ఒక వే, ఇది నాకు ఇది వద్దు. నాకు వన్ మోర్ థింగ్ ఏంటంటే మనకి దీని షార్ట్ కట్ వచ్చి మనకి బ్లడ్ టూల్కి ఏముండదు, దీనికి నార్మల్గా డైరెక్ట్ వచ్చి సెలెక్ట్ చేసుకోవాలి. ఇన్కేస్ మీకు తెలియకపోతే ఇక్కడ కింద ఎర్రర్ టైప్ కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేసి పెట్టుకున్నాం అంటే మనకి ఇవన్నీ చూపిస్తుంది అంతా, దానిలో ఏమేమి టూల్స్ ఉన్నాయని అని చెప్పి. నాకు ఇదంతా రీసెట్ చేస్తాను నేను. ఓకే, నెక్స్ట్ డాష్ టూల్. డాష్ టూల్ ఏంటంటే మనకి షార్ట్ కట్ వచ్చి మనకి ఓ. డాష్ టూల్ వల్ల మనకి యూజ్ ఎట్లా ఉంటుంది అంటే, ఇప్పుడు నేను ఇట్లా వేసాను అనుకోండి, లైట్ అంటే ఎట్లా చెప్పాలంటే కొద్దిగా పర్టికులర్ పోర్షన్ అనేది హైలైట్ చేస్తుంది అంతా మనకి. లైట్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది, మీరు అబ్జర్వ్ చేస్తారు లేదు, బ్రైట్నెస్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది పర్టికులర్ ఆ పోర్షన్ అనేది మనకి. మీకు ఒక డిఫరెన్స్ తెలియాలంటే మనకి బిఫోర్ ఇది, ఇది ఆఫ్టర్, ఇది బిఫోర్ ఆఫ్టర్ మనకి ఇది డాస్టల్ అనేది అట్లా యూజ్ అవుతుంది. సో నాకు ఇప్పుడు ఏంటంటే ఇది అంతా రిమూవ్ అంటే ఇది అంతా రీసెట్ చేద్దామని చూస్తున్నాను నేను, రీసెట్ చేస్తే అయిపోతుంది మనకి ఇదంతా. సో నెక్స్ట్ టూల్ వచ్చి బర్న్ టూల్. బర్న్ టూల్ అంటే ఏంటంటే మనకి ఇట్లా బర్న్ అయినట్టు అంతా, అంటే లైక్ ఒక కాలిపోయినప్పుడు ఒక మనకి మాడిపోయినట్టు వస్తుంది కదా, సో ఇది కూడా అంతే. సో ఈ బర్న్ టూల్ అనేది ఇట్లా యూజ్ అవుతుంది అంతా మనకి, కాలిపోయినట్టు అంటే లైక్ బర్న్ అయినట్టు వస్తుంది అంతా మనకి. షార్ట్ కట్ వచ్చి ఓ. ఒకవేళ మీకు ఇవి చేంజ్ చేసుకోవాలన్నా సేమ్ షిఫ్ట్ ఓన్ కొడితే మనకి షార్ట్ కట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది అంతా మనకి. సో ఇప్పుడు ఇదంతా రీసెట్ చేస్తున్నాను నేను. మీకు వల్ల ఇది డిఫరెన్స్ తెలియాలంటే బర్న్ టూల్ వల్ల ఇది బిఫోర్ ఇది ఆఫ్టర్ ఇది. ఓకే, నెక్స్ట్ స్పాంజ్ టూల్. స్పాంజ్ టూల్ ఏంటంటే ఇప్పుడు ఇది నేను రీసెట్ చేస్తాను అంతా. ఇది స్పాంజ్ టూల్ ఏంటంటే మనకి ఇప్పుడు స్పాంజ్ టూల్ తీసుకున్నాను నేను ఓ, ఇట్లాగా గ్రే స్టెప్ చేసేస్తుంది అంతా మీకు. ఎట్లా అంటే లైక్ ఇమేజ్ అనేది మీకు బాగా సినిమాటిక్ లెవెల్లో కొద్దిగా ఏమంటారు అంటే ఎక్కువ మీకు డిఫరెన్స్ తెలుస్తుందో లేదో అంతా స్పాంజ్. అర్థమైందా మీకు? స్పాంజ్ టూల్ అనేది ఇట్లా యూజ్ అవుతుంది అంతా, అంటే లైక్ ఏంటంటే మొత్తం అంతా కలర్స్ కోడ్ అన్నీ ఉన్నాయి కదా, సో అన్నీ తీసి డార్కిష్ కలర్ అనేది చేస్తుంది అంతా ఇది. ఇందాక మనం డాష్ టూల్ అనేది ఏందో తెలుసుకున్నాం అంతా మనం, లైక్ ఏంటంటే లైటింగ్ రిలేటెడ్ అంతా ఇది, అంటే హైలైట్ చేస్తుంది మనకి. స్పాంజ్ టూల్ ఏంటంటే డల్ చేసేస్తుంది అంతా అది. సో మీకు ఒకవేళ డిఫరెన్స్ తెలియాలంటే ఇప్పుడు నేను ఎస్టిబెస్ టూల్ తీసుకున్నాను నేను, మళ్ళీ స్పాంజ్ టూల్ తీసుకున్నాను అనుకోండి, అదే ఇమేజ్ని మీ డల్ చేసేస్తుంది అంతా ఇది. ఇందాక హైలైట్ చేసింది, ఇది డల్ చేస్తుంది అంతా ఇది. ఓకే, సో షార్ట్ కట్ వచ్చి ఓ. ఒకవేళ మనకి ఇవన్నీ చేంజ్ చేయాలంటే షిఫ్ట్ ఓ కొట్టామంటే మనం చేంజ్ అవుతూ ఉంటుంది అంతా మనకి. ఓకే, నెక్స్ట్ పెన్ టూల్. నేను ఈ రెండు లేయర్ డిలీట్ చేసేస్తున్నా. నాకేంటంటే ఇప్పుడు పెన్ టూల్, పెన్ టూల్ దేనికోసం యూజ్ అవుతుందంటే మనకి పెన్ టూల్ అనేది మనకి మల్టిపుల్ వేస్ యూజ్ చేసుకోవచ్చు అంత. మనం ఒక షేప్ క్రియేట్ చేసుకోవాలన్నా కానీ, లేదంటే ఒక ప్యాటర్న్ క్రియేట్ చేసుకోవాలన్నా కానీ, లేదంటే ఒక మనం ఎలిమెంట్స్ ఏదన్నా వెక్టర్ రిలేటెడ్ ఏదన్నా, లేదంటే ఒక ఇమేజ్ కటింగ్ చేయాలన్నా కానీ, ఇంకా సెలెక్షన్ చేయాలన్నా కానీ యూజ్ అవుతుంది. సో శాంపుల్ కోసం ఇప్పుడు నేను ఇప్పుడు పెన్ టూల్లో ఇక్కడ షేప్ సెలెక్ట్ చేసుకున్నాను. షేప్ సెలెక్ట్ చేసుకుంటే ఏంటంటే మనకి పైన షేప్ కింద కన్వర్ట్ అవుతుంది ఆటోమేటిక్గా, ఇది ఒక షేప్ అయింది. సో మీకు షేప్ అనేది ఎట్లా తెలుస్తుందంటే ఇప్పుడు ఇది ఉంది కదా, షేప్ కింద లేయర్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ డబుల్ క్లిక్ చేస్తాం అనుకోండి, ఒక షేప్ అనేది కనిపిస్తుంది మీకు డిఫరెన్స్ అనేది. సో ఇట్లా షేప్ క్రియేట్ చేసుకున్నాను నేను. ఇప్పుడు షేప్ క్రియేట్ చేసుకున్న తర్వాత నాకు
ఇంకో షేప్ కావాలనుకోండి, మళ్ళీ ఇంకో పెన్ టూల్ సెలెక్ట్ చేసుకుని ఇంకో షేప్ క్రియేట్ చేసుకోండి. అంతా మీకు ఎలాగాలంటే అట్లా క్రియేట్ చేసుకోవచ్చు షేప్ అనేది. సో నేనేదో మీకు లెసన్ గురించి చెప్తున్నాను కాబట్టి టూల్ అర్థం కావాలని చెప్పి చెప్తున్నాను నేను. సో ఇది ఇట్లా సెలెక్ట్ చేసుకున్నాం మనం. అదే నాకు ఇప్పుడు ఈ షేప్ రాకుండా నాకు ఇదే పోర్షన్లో ఇప్పుడు నాకు ఇమేజ్లో ఇప్పుడు ఇది కటింగ్ చేయాలనుకోండి. సో ఇది హైడ్ చేస్తున్నాను నేను. నాకు ఇమేజ్ లోపల నేను ఇది ట్రీ అనేది కట్ చేద్దాం అనుకుంటున్నాను నేను. అప్పుడు ఏం చేస్తాం, పెన్ టూల్ సెలెక్ట్ చేసుకుని పర్టికులర్గా ఇక్కడ మనం పట్టుకున్నాం అనుకోండి, పట్టుకుని ఇట్లా ఇంక్రీజ్ చేయాలి, వదలొద్దు, అప్పుడు మనకు కర్వ్ వస్తుంది. ఇప్పుడు ఇట్లా పెన్ టూల్ సెలెక్ట్ చేసుకుని ఇట్లా ఇంక్రీజ్ చేసాం అనుకోండి, మనం కర్వ్ అనేది వచ్చి ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇంకేదైనా నాకు ఇక్కడ కర్వ్ వద్దు అనుకోండి, ఆల్ క్లిక్ చేసి ఇక్కడ కొట్టామంటే కింద ఇది కర్వ్ డిలీట్ అయిపోతుంది. సో మళ్ళీ ఇంకోటి యాడ్ చేసుకున్నా నెక్స్ట్. బట్ ఇక్కడ ఒక మిస్టేక్ అవుతుంది ఏంటంటే, మనం ఇక్కడ మనం షేప్ పెట్టుకుంటే షేప్ కింద కన్వర్ట్ అవుతుంది. బట్ నాకు షేప్ వద్దు, నాకు పాత్ కావాలనుకోండి. పాత్ అనేది ఏంటంటే ఒక సెలెక్షన్. సో పలా సెలెక్షన్ అంటే ఏంటో మీకు ఇప్పుడు చూపిస్తాను నేను. ఇప్పుడు నేను ఇది డిలీట్ చేసేస్తాను. ఇప్పుడు ఏదైతే షేప్ వేసానో అది. ఇప్పుడు పెన్ టూల్ తీసుకున్నా, ఇక్కడ షేప్ తీసి పాత్ పెట్టుకున్నా. పాత్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే, మనం ఇక్కడ మనం ఇట్లా వేసుకున్నాం అనుకోండి, షేప్ కింద కన్వర్ట్ అవ్వదు. ఆల్ట్ క్లిక్ చేసి ఏంటంటే కింద అనేది కర్వ్ డిలీట్ అయిపోతుంది మనకి. సో ఇప్పుడు ఇది ఎట్లా చేసుకున్నా, వీలైనంత వరకు మీరు తక్కువ యాంకర్ పాయింట్స్ వాడండి, బెటర్ ఉంటుంది. ఎందుకంటే మన తర్వాత ఎడిటింగ్ చేయాలన్నా మీరు ఇప్పుడు కర్వ్ వేశారు మీరు, తర్వాత అప్పుడు కర్వ్ని ఎడిట్ చేయాలనుకోండి అది డిఫికల్ట్గా ఉంటుంది. సో కొద్ది కర్వ్లోనే అంటే లైక్ కొన్ని యాంకర్ పాయింట్స్తోనే కొద్దిగా ఎక్కువ వాడడం చూడండి, బెటర్ మీకు. ఇన్ ఫ్యూచర్లో మీకు ప్రొడక్షన్లోకి వెళ్ళినా లేకపోతే ఏం చేసినా కానీ తక్కువ యాంకర్ పాయింట్స్ ఉంటే బెటర్ ఉంటుంది మనకి. సో నేను యాంకర్ పాయింట్స్ అనేది 3 పెట్టుకున్నా. ఏంటంటే ఎక్కడైతే వాంటెడ్ ఉందో అక్కడ పెట్టుకుంటే బెటర్ ఉంటుంది అంత మనకి. సో ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నా. సో నేను రఫ్గా చేస్తున్నా, నేను మీరు అనుకోవచ్చు ఏంది ఇట్లా చేస్తున్నా అని. మీకు లెసన్ గురించి చెప్తున్నాను నేను అంతా. ఇప్పుడు నాకు ఈ షేప్ అనేది క్రియేట్ అయింది. షేప్ ఇక్కడ పాత్ క్రియేట్ అయిందని ఎట్లా తెలుస్తుంది మీకు అంతా? పాత్ క్రియేట్ అయిందని తెలియాలంటే మనకి ఇక్కడ లేయర్స్ ప్యానల్లో పాత్ అని ఉంటుంది. పాత్ ఒకవేళ నాకు ఇది సేవ్ చేసుకోవాలి, ఎప్పుడైనా పాత్ పోయింది అనుకోండి ఇబ్బంది అవుతుంది. సో అప్పుడే ముందు ఏం చేయాలంటే మనం ఇక్కడ డబుల్ క్లిక్ చేసాం అనుకోండి, పాత్ సేవ్ అవుతుంది. ఏమన్నీ పెడతా నేను, ట్రీ అని పెడుతున్నాను నేను. సో ఇప్పుడు ట్రీ అని పెట్టింది ఏంటంటే, ఈ పాత్ అనేది ఏదైతే ఉందో అది మనకి విజిబిలిటీ చూపిస్తుంది. అదే ఇప్పుడు మనం క్లిక్ చేసాం అనుకోండి, మనకి పాత్ చూపిస్తుంది ఇది. సో ఈ పాత్ సెలెక్షన్ కావాలంటే కంట్రోల్ ఎంటర్ బటన్ కొట్టాలి. సో కంట్రోల్ ఎంటర్ బటన్ కొట్టగానే మనకి ఇక్కడ ఇది వచ్చేస్తుంది కదా. సో నాకు ఇప్పుడు ఇది ఏంటంటే మాస్క్ అని కనబడాలి అనుకోండి, ఇట్లా మాస్క్ సెలెక్ట్ చేసుకుంటే అయిపోతుంది. సో ఇది లేటెస్ట్గా వచ్చింది ఇదంతా స్లైడర్ అనేది. సో మీకు ఒకవేళ అట్లా కూడా రావట్లేదంటే ఇప్పుడు నేను కంట్రోల్ జెడ్ కొడుతున్నాను. నేను కింద ఇక్కడ లేయర్ ఇక్కడ ఉంది చూడండి, లేయర్ మాస్క్ అని, లేయర్ మాస్క్ క్లిక్ చేశాను అనుకోండి ఆటోమేటిక్గా ఇక్కడ మాస్క్ లోపలికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనకి అది పాత్ సేవ్ చేసుకోవడం వల్ల ఏంటంటే, ఎప్పుడైనా మనకు ఒకవేళ పాత్ కావాలనుకున్నప్పుడు మళ్ళీ ఇది సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి పాత్ చూపిస్తుంది. సో పాత్ అనేది ఇట్లా యూజ్ఫుల్ ఉంటుంది. ఇప్పుడు నాకు పాత్ డీసెలెక్ట్ చేయాలంటే కంట్రోల్ ఎంటర్ కొట్టి కంట్రోల్ డి కొట్టాలంటే డీసెలెక్ట్ అయిపోతుంది అంతా ఇదంతా. ఇప్పుడు ఇది డిలీట్ చేస్తున్నా. ఫ్రీ ఫామ్ పెన్ టూల్ ఇది. సో ఇది దేనికోసం యూజ్ చేస్తుంది అంటే, ఇప్పుడు పెన్ టూల్ అనేది మనకి నార్మల్గా ఇట్లా వేసుకుని ప్లేసాం కదా, ఇది ఏంటంటే కొద్దిగా డిఫరెంట్ అంతా. ఇది ఫ్రీ ఫామ్ పెన్ టూల్ అనేది దేనికోసం యూజ్ అవుతుందంటే, మనం ఇప్పుడు ర్యాండమ్గా ఇట్లా ఏదైనా షేప్ వేసాం అనుకోండి, అడుగు అదే షేప్ క్రియేట్ అయిపోతుంది. అంటే ఇది ఇప్పుడు పాత్లో ఉంది కాబట్టి పాత్ చూపిస్తుంది, పాత కాకుండా షేప్ కింద పెడితే ఇప్పుడు షేప్ కింద చూపిస్తుంది అంతా. ఓకే, ఒక లీఫ్ క్రియేట్ చేయాలనుకోండి. సో ఇక్కడ ఒకటి వేసా, ఇది ఒకటి వేసా, ఇట్లా అంటే ర్యాండమ్గా వేయడానికి కోసం ఇంత అంతే. మనకి ఎట్లా కావాలంటే అట్లా వేసుకోవచ్చు. ఇది లేదు ఇక్కడ
కొంతమంది ఏంటంటే హ్యాండ్ రైటింగ్తో రాస్తూ ఉంటారు, లైక్ పేరు ఉంటాయి కదా మూవీ టైటిల్ ఆటలు కూడా, కొంతమంది ఇట్లా వాడుతుంటారు, పెన్టులు వాడతారు, కొంతమంది రఫ్గా వాడుతుంటారు. ఇప్పుడు నాకు ఇక్కడ సా నాకు ఇక సా క్రియేట్ అయింది, సా క్రియేట్ అయింది ఎట్లా తెలిసింది, లేయర్ సెలెక్ట్ చేసుకుని క్లిక్ చేసి రెడ్ వచ్చింది, కింద లేయర్ సెలెక్ట్ చేసుకుని క్లిక్ చేసి ఇక్కడ షా అయింది, షా రాదనుకున్నా బట్ ఇక్కడ పా అయింది. ఓకే ఓకే, ఇప్పుడు ఇది ఏంటంటే డిలీట్ చేసేస్తాను అంతే, ఇది ఈ షేప్స్ అవన్నీ. సో ఫ్రీఫామ్ పెన్ టూల్ అనేది అట్లా యూజ్ అవుతుంది ర్యాండమ్ ఏదైనా షేప్ వేయాలంటే. సో నెక్స్ట్ టూల్ కర్వేచర్ పెన్ టూల్. ఈ కర్వేచర్ పెన్ టూల్ ఏంటంటే మనకి ఇప్పుడు ఇట్లా ఉంది, ఎట్లా అంటే ఒక సర్కిల్ టైప్ వస్తుంది అంత మనకి. ఎట్లా తెలుస్తుంది మనకి, ఇందాక పెన్ టూల్ వాడాం కదా, పెన్ టూల్ ఏంటంటే మనం కర్వ్ ఇస్తే తప్ప అది రాదు. సో ఇది కర్వేచర్ పెన్ టూల్ ఏంటంటే మనకి ఇప్పుడు ఏదైనా ఒక షేప్ వేసాను అనుకోండి, ఆటోమేటిక్ కర్వ్ వచ్చేస్తుంది. పాత ఆడ పెడతాం, ఆటోమేటిక్ ఆడ మనకి కర్వ్ కింద కన్వర్ట్ అయిపోతుంది. సో కర్వేచర్ టూల్ అనేది అట్లా యూజ్ అవుతుంది. సో ఇవేంటంటే మంచిగా కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్ స్టైల్ యూజ్ చేయడానికైనా ఒక డిఫరెంట్ వేలో యూజ్ చేసుకోవచ్చు ఇది. ఇది ఎందుకంటే పెన్ టూల్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్, డిజైనర్ అయినా కానీ ఎడిటర్ అయినా కానీ ఇంకెవరైనా కానీ పెన్ టూల్ ఎంత మంచిగా అలవాటు అయితే అంత మంచిది అందరికీ. సో నెక్స్ట్ టూల్ యాడ్ యాంకర్ పాయింట్ టూల్ అని ఉంది చూడండి. యాడ్ యాంకర్ పాయింట్ టూల్ అనేది ఏంటంటే ఇప్పుడు పెన్ టూల్ తీసుకున్నాను నేను, పెన్ టూల్తో నేను ఇక్కడ ర్యాండమ్గా షేప్ వేసాను నేను. ఇప్పుడు నాకేంటంటే షేప్లో ఒకటి నాకు యాంకర్ పాయింట్ కావాలి, ఇక్కడ ఇక్కడ డైరెక్ట్గా వేసుకున్న కూడా వస్తుంది యాంకర్ పాయింట్ టూల్ అనేది. యాడ్ యాంకర్ పాయింట్ టూల్ ఏంటంటే మనకి షార్ట్ కట్ ఏమి ఉండదు దీనికి, మళ్ళీ పెన్ టూల్కి ఫ్రీ ఫామ్ టూల్కి కర్వచ టూల్కి షార్ట్ కట్ ఉంటుంది. ఇవి ఏంటంటే డైరెక్ట్ ఇక్కడ మనకి చూపించేస్తుంది, ఇక్కడ మనది షేప్ ఉంది కదా పాత మీద ఇక్కడ క్లిక్ చేసామంటే ఆటోమేటిక్గా ఒకటి యాంకర్ పాయింట్ అనేది వచ్చేస్తుంది అంత మనకి. ఇప్పుడు నాకు ఇది యాంకర్ పాయింట్ వద్దనుకోండి, ఆల్ట్ క్లిక్ చేసి ఇది క్లిక్ చేసాం అనుకోండి, యాంకర్ పాయింట్ డిలీట్ అయిపోతుంది అంత అది. ఓకే సో నెక్స్ట్ డిలీట్ యాంకర్ పాయింట్ టూల్ అనేది ఇప్పుడు చెప్పా కదా మీకు, డిలీట్ యాంకర్ పాయింట్ అంటే ఏంటంటే ఇప్పుడు కంట్రోల్ జెడ్ కొడుతున్నా, డిలీట్ యాంకర్ పాయింట్ టూల్ ఏంటంటే ఆల్ట్ క్లిక్ చేసి ఇక్కడ మనం కొట్టాం అనుకోండి యాంకర్ పాయింట్ మీద, సారీ ఇట్లా డిలీట్ అయిపోతుంది. ఇందాక ఆల్ట్ ఏంటంటే మనకి ఇది సెలెక్ట్ అయినప్పుడు ఆల్ట్ క్లిక్ చేస్తే డిలీట్ అయిపోయేది. ఇది ఏంటంటే నార్మల్గా మనం డిలీట్ అవ్వాలంటే డైరెక్ట్గా డిలీట్ సెలెక్ట్ చేసుకుంటే డిలీట్ అయిపోతుంది అంతా. సో నెక్స్ట్ కన్వర్ట్ పాయింట్ టూల్ అని చూడండి. ఇది దేనికి యూజ్ అవుతుందంటే మనకి కర్వ్స్ అంటారు కదా, ఇప్పుడు నాకు ఇక్కడ కర్వ్ ఉంది కానీ పైన కింద లేదనుకోండి, కర్వ్ వస్తుంది అంత. కర్వేచర్ టూల్ ఏంటంటే ఇది మనకి అంత ఇట్లా మనం ఏదైనా ఒక షేప్ని కర్వ్ లేదంటే కర్వ్ ఇవ్వడానికి. ఇప్పుడు నేను ఈ కర్వ్ అనేది నేను రిమూవ్ చేస్తున్నాను అనుకోండి, సో పెన్ టూల్ తీసుకున్నా ఇక్కడ నేను ఇది ఇట్లా పెట్టా నేను, లేదంటే అది తీసుకున్న కర్వ్ మొత్తం రిమూవ్ చేస్తాను. అప్పుడు నాకు ఈ కర్వ్ కావాలనుకోండి పెన్ టూల్లోకి వెళ్ళి మనం కన్వర్ట్ పాయింట్లని సెలెక్ట్ చేసుకుంటే ఇది వస్తుంది. సో దీని నుంచి మనం కర్వ్ అనేది జనరేట్ అవుతుంది అంత మనకి. సో షార్ట్ కట్ వచ్చి పి అంత, ఇవన్నీ పి ఎన్నిసార్లు చేంజ్ చేస్తున్నా కూడా అన్నిసార్లు టూల్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకే సో పెన్ టూల్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ డిజైనర్ అని కాదు అందరికీ ఇది. సో ఇది ఎంత మంచిగా నేర్చుకుంటే అంత బెటర్ మీకు అంతా. నెక్స్ట్ హారిజంటల్ టైప్ టెక్స్ట్ టూల్ ఇది. సో ఇది దేనికోసం యూజ్ అవుతుంది ఇప్పుడు ఈ సెక్షన్లో తెలుసుకుందాం. సో టెక్స్ట్ ఇట్లా రాస్తాను నేను, ఇక్కడ ఏమన్నా రాస్తాను నేను శివ తెలుగు శివ తెలుగు రాసాను నేను. శివ తెలుగు రాయడం వల్ల ఏంటంటే నాకు టెక్స్ట్ అనేది హారిజంటల్గా రాస్తుంది. హారిజంటల్ ఏంటంటే ఇట్లా లైన్ వస్తుంది, అదే వర్టికల్ అనేది ఏంటంటే ఇట్లా కిందకెళ్ళి వస్తుంది. సో అది నెక్స్ట్ టూల్ చెప్తాను మీకు. షార్ట్ కట్ వచ్చి టీ, ఇది టెక్స్ట్ టూల్ అనేది.
సో ఇప్పుడు నాకు ఇది కలర్ చేంజ్ చేయాలంటే ఇక్కడ కలర్ చేంజ్ చేసుకుంటే అయిపోతుంది. ఇన్కేస్ మీకు ఇది మీ దగ్గర ఇది లేదంటే, ఇప్పుడు నా దగ్గర ఇక్కడ ఇది వచ్చింది కదా నాకు స్లైడర్ అనేది, అట్లా లేదంటే మీ దగ్గర ప్రాపర్టీస్ ఏదైనా ఉంది కదా అది క్లిక్ చేసుకుని కూడా కలర్ చేంజ్ చేసుకోవచ్చు. అంతా క్లిక్ చేసాం కలర్ మీద, కలర్ చేంజ్ చేసుకోవడానికి ఉంటుంది అంతా. నెక్స్ట్ వర్టికల్ టైప్ టూల్ అనేది ఏంటంటే, ఇప్పుడు హారిజంటల్ అంటే ఇట్లా వచ్చింది కదా, వర్టికల్ అనేది ఎందుకు వస్తుంది అంటే ఇట్లాగా. హాయ్ అందరికి, సో ఈ టూల్ అనేది ఇట్లా వాడడానికి యూజ్ అవుతుంది అంటే వర్టికల్ టైప్ టూల్ అనేది. ఇప్పుడు హారిజంటల్ అనేది ఇట్లా రాస్తాం అంతా మనం, వర్టికల్ అనేది ఇలా రాస్తాం అంతా మనం. సో దాన్ని బట్టి మీకు డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. లేదు ఇక్కడ ఇంకో టూల్ ఉంది మనకి, ఏంటంటే మనకి ఇప్పుడు వర్టికల్ టైప్ మాస్ టూల్. ఇదేంటంటే మాస్క్ వేస్తుంది, ఇప్పుడు టెక్స్ట్ టూల్ ఏ బట్ ఏంటంటే టెక్స్ట్ లాగా వస్తే మాస్క్ కింద వస్తుంది. అంటే లైక్ మాస్క్ అనేది ఎట్లా వస్తుంది అంటే, ఇప్పుడు నేను వర్టికల్ టైప్ టూల్ తీసుకున్నా కదా, నేను ఇక్కడ శివాని కొట్టాను, నేను శివాని కొట్టగానే ఏంటంటే డైరెక్ట్ ఇక్కడ మాస్క్ వచ్చేసింది సెలెక్షన్ అయ్యి. బట్ ఇది ఏంటంటే అంత ఎక్కువ వాడము అంటే ఏంటంటే దీనివల్ల అంత యూజ్ లేదు. ఇంకో టెక్నిక్ ఉంది చెప్తాను మీకు ఇది వీడియోలో. ఇప్పుడు నేను ఇది డీసెలెక్ట్ చేస్తాను కంట్రోల్ డి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ నేను ఆర్జెంటల్లో టెక్స్ట్ టూల్ అని ఉంది కదా అది సెలెక్ట్ చేసుకున్నా. ఇప్పుడు ఏంటంటే నేను శివ రాసుకున్న పేరు. ఒకవేళ మీకు టెక్స్ట్ టూల్ ప్రాపర్టీస్ అన్నీ కావాలనుకోండి ఇక్కడ ఉంటాయి చూడండి. టెక్స్ట్ టూల్ ప్రాపర్టీస్లో మనకి ఫాంట్ ఏ స్టైల్ ఉన్నాయని చెప్పి ఇక్కడ చూపిస్తుంది, మళ్ళీ ఫాంట్స్ అనేది ఏమేమి ఉన్నాయని చెప్పి చూపిస్తూ ఉంది. బట్ ఇప్పుడు ఏంటంటే మనకి ఫాంట్ ఇంకోవేళ మీకు సైజ్ ఇంక్రీజ్ చేసుకోవాలని చేసుకోవచ్చు ఇక్కడ. ఓకే, లేదు సైజ్ ఇంక్రీజ్ డిక్రీజ్ అయినా, లేదంటే ఇక్కడ విడ్త్ అనేది ఇక్కడ మన ప్లేస్మెంట్ ఎట్లా అంటే మనకి సైడ్కి ఇక్కడ ఎంటీ స్పేస్ ఉంది కదా అది ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవచ్చు ఇక్కడ మనం. సో ఇప్పుడు ఏంటంటే నాకు నేను బోల్డ్ తీసుకున్నా, నాకు ఇప్పుడు ఏంటంటే ఇదే టెక్స్ట్ ఉండాలి బ్యాక్గ్రౌండ్ సెలెక్షన్ అవ్వాలనుకోండి. కంట్రోల్ పట్టుకొని మనం ఈ లేయర్ ఉంది కదా ఇటు క్లిక్ చేసాం అనుకోండి ఆటోమేటిక్గా సెలెక్షన్ అయిపోతుంది మనకి అంతా ఇది. సో సెలెక్షన్ అనేది ఎట్లా తెలుస్తుంది మీకు ఆల్రెడీ కనిపిస్తుంది. ఇంకేం మీకు కనిపిపోతే టెక్స్ట్ యాడ్ చేసుకోండి, నీట్గా కనిపిస్తుంది అంతా. సో ఇది బెటర్, ఇది ఈజీ వే అంతా. ఇది మనకి అట్లా వెళ్ళేదానికన్నా ఇట్లా వాడడం ఈజీ అంతా ఈ టెక్స్ట్ టూల్ అనేది. సో షార్ట్ కట్ వచ్చి టీ, ఇది టెక్స్ట్ టూల్ ఉంది అంతా. ఇప్పుడు డీసెలెక్ట్ చేస్తున్నా నేను. నెక్స్ట్ పాత్ సెలెక్షన్ టూల్. ఈ పాత్ సెలెక్షన్ టూల్ ఏంటంటే, నేను ఇది డిలీట్ చేసిన పైన ఇది పాత్ సెలెక్షన్ టూల్. ఈ పాత్ సెలెక్షన్ టూల్ ఏంటంటే మీకు చాలా అంటే చాలా యూస్ఫుల్, ఇది ఎస్పెషల్లీ పెన్ టూల్ వాడే వాళ్ళందరికీ చాలా అంటే చాలా యూస్ఫుల్ ఇది. సో ఈ పాత్ సెలెక్షన్ టూల్ అనేది ఎందుకు యూజ్ చేస్తారో నేను చెప్తాను. నేను షార్ట్ కట్ వచ్చి పీ ఇది. సో ఇప్పుడు పెన్ టూల్లోకి వెళ్ళాను నేను, పీ ప్రెస్ చేస్తే పెన్ టూల్ వస్తుంది. పెన్ టూల్ తీసుకుని నేను ఏం చేసేప్పుడు నేను ఇక్కడ ఒక షేప్ వేసుకున్నాను నేను. సో షేప్ వేసుకున్న తర్వాత ఏంటంటే నాకు ఈ షేప్ అనేది నేను మాడిఫికేషన్ చేసుకోవాలనుకుంటున్నాను నేను. నాకు ఏంటంటే ఈ షేప్ కింద కన్వర్ట్ అయింది కదా. ఇప్పుడు షేప్ అనేది మనం ఇప్పుడు డైరెక్ట్గా ఇక్కడ చేసాం అనుకోండి షేప్ డిలీట్ అయిపోతుంది. బట్ డిలీట్ అవ్వద్దు నాకు, డిలీట్ అవ్వకుండా షేప్ అనేది నేను మాడిఫికేషన్ చేసుకోవాలనుకోండి అంటే లేకు ఆ షేప్ని ఇప్పుడు కంట్రోల్ చేంజ్ చేస్తున్నా. ఇప్పుడు ఈ షేప్ అనేది మనం ఏంటంటే మామూలుగా ఇప్పుడు ఈ షేప్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలనుకోండి, ఏం చేస్తాం పాత్ సెలెక్షన్ టూల్ తీసుకుంటాం మనం. సో ఈ పాత్ సెలెక్షన్ టూల్ అనేది ఇక్కడ సెలెక్ట్ అవుతుంది. బట్ నాకేంటంటే పాత్ సెలెక్షన్ టూల్ చేస్తుంటే ఈ పాత్ అంతా సెలెక్ట్ అవుతుంది. బట్ ఆ పాత్ అనేది ఓన్లీ ఒకటే కావాలి నాకు. అప్పుడు ఏం చేస్తామంటే మనం డైరెక్ట్ సెలెక్షన్ టూల్ తీసుకుంటాం మనం. డైరెక్ట్ సెలెక్షన్ టూల్ అనేది ఏంటంటే మనకి పాత్ సెలెక్షన్ టూల్ సెలెక్ట్ చేసుకుంటే ఏంటంటే మొత్తం అన్ని పాత్ సెలెక్ట్ అవుతుంది. బట్ డైరెక్ట్ సెలెక్షన్ టూల్ అనేది దీనికి యూజ్ అవుతుందంటే మనకి ఇప్పుడు డైరెక్ట్ సెలెక్షన్ టూల్ తీసుకున్నా నేను, ఇది క్లిక్ చేశాను అనుకోండి ఇది ఒకటే సెలెక్ట్ అవుతుంది, మిగతాంతా డీసెలెక్ట్ అయిపోతుంది. సో ఇప్పుడు నేను ఇది ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకున్నా. కర్వ్ ఎడిట్ చేయాలంటే ఏంటి, ఇక్కడ ఏమంటే పట్టుకొని
డైరెక్ట్గా మనం కర్వ్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అంతా మనం డైరెక్ట్గా. బట్ నాకు అది పైన అట్లా ఉండి కింద అడ్జస్ట్మెంట్ చేసుకోవాలంటే ఆల్ట్ క్లిక్ చేసి ఇది అడ్జస్ట్మెంట్ చేసుకోవాలంతా. ఓకే, సో ఇది ఇట్లా యూజ్ అవుతుంది. ఇప్పుడు చూడండి, నేను డైరెక్ట్ సెలెక్షన్ టూల్తో ఇట్లా చేస్తే నాకు ఏం సెలెక్ట్ అవ్వట్లేదు. లైక్ ఇప్పుడు ఇట్లా అన్నా నాకు ఏం సెలెక్ట్ అవ్వట్లేదు. అదే షిఫ్ట్ ఏ అని కొట్టాను అనుకోండి, పాత్ సెలెక్షన్ టూల్ వస్తుంది. ఎందుకంటే మన షిఫ్ట్ వల్ల చాలా అంటే చాలా యూస్ఫుల్. అంతే లైక్ ఏంటంటే టూల్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఇది క్లిక్ చేస్తాను అనుకోండి, డైరెక్ట్గా పాత్ సెలెక్షన్ అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ షిఫ్ట్ ఏ కొట్టి ఇది సెలెక్ట్ చేస్తే ఓన్లీ ఇది ఒకటే సెలెక్ట్ అవుతుంది నాకు. ఇప్పుడు ఎట్లా అంటే అట్లా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అంతా. సో నెక్స్ట్ రెక్టాంగులర్ టూల్. ఇవి రెక్టాంగులర్ టూల్ ఏంటంటే, ఇప్పుడు ఇవి డిలీట్ చేస్తున్నా. రెక్టాంగులర్ టూల్ ఏంటంటే ఇవన్నీ షేప్స్ ఇవ్వండి. సో షేప్స్ అనేది ఎట్లా అంటే, ఇప్పుడు మనకి ఇక్కడ షేప్ వేసుకున్నా షిఫ్ట్ పెట్టుకుంటే ఈక్వల్గా వస్తుంది మనకి. బట్ షేప్ ప్రాపర్టీస్ రావాలనుకోండి, ఇది సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ షేప్ ప్రాపర్టీస్ అన్నీ వస్తూ ఉంటాయి మనకి. లైక్ షేప్ అనేది మనకి స్ట్రోక్ ఎట్లా కావాలి, స్ట్రోక్ ఎట్లా ఇంక్రీజ్ చేసుకున్నా నేను, స్ట్రోక్ మళ్ళీ ఏ కలర్ కావాలి, ఎల్లో సెలెక్ట్ చేసుకున్నా, లేదా కలర్ చేంజ్ చేసుకోవాలనుకోండి రెడ్ తీసుకున్నా. ఇంకేస్ మీకు అట్లా తెలియకపోయిందంటే ఇక్కడ మనకి ప్రాపర్టీస్లో కూడా చూపిస్తుంది అంతా మనకి. మనకి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అంతా. లేదా ఇది కావాలంటే ఇది లైన్ కావాలంటే. బట్ ఇప్పుడు షేప్ టూల్స్ ఇంకా చాలా రకాలు ఉంటాయి మనకి. లైక్ చాలా రకాలు అంటే ఏంటంటే, మనకి షేప్ టూల్లో మనకి ఎలిప్స్ టూల్ అంటుంది, మళ్ళీ ట్రయాంగిల్ టూల్ అని ఉంటుంది. ఎలిప్స్ టూల్ ఏంటంటే ఒక సర్కిల్ టైప్ వస్తుంది, ఇది ఎలిప్స్ టూల్ అంతా మనకి. లేదా నాకు ట్రయాంగిల్ టూల్ వాడాను అనుకోండి ఇలా వస్తుంది. లేదు ఇంకో టూల్ ఉంది మనకి ఏంటంటే పాలిగన్ టూల్. ఇప్పుడు పాలిగన్ టూల్ ఇది ఉంది. నెక్స్ట్ ఇంకో టూల్ ఏముంది మనకి, లైన్ టూల్. లైన్ టూల్ ఏంటంటే ఒక లైన్ వేయడానికి, ఇది ఒక లైన్ ఇక్కడ వేస్తాం కదా శాంపుల్ కోసం చూపిస్తున్నా, ఇది లైన్. ఇది లైన్ కాకుండా ఇంకోటి కూడా ఉంది, కస్టమ్ షేప్ టూల్. కస్టమ్ షేప్ టూల్ ఏంటంటే మనకి కొన్ని ఉంటాయి. లైక్ ఏంటంటే డిఫాల్ట్గా కొన్ని షేప్స్ అనేవి ఉంటాయి మనకి. ఇక్కడ మనకి పైన షేప్స్ కనిపిస్తున్నాయా నాకు, ఇక్కడ ఏంటంటే ఒంటె కనిపిస్తుంది. సో ఒంటె సెలెక్ట్ చేసుకుని ఇట్లా వేస్తే షేప్ కన్వర్ట్ అయిపోతుంది. బట్ ఇది కలర్ చేంజ్ చేసుకోవాలనుకోండి, వైట్ సెలెక్ట్ చేసుకుంటాను నేను. బట్ ఇది సెలెక్ట్ అవ్వట్లేదు. ఇక్కడ ఏంటంటే క్లిక్ చేసాం అనుకోండి కలర్ చేంజ్ చేసుకోవచ్చు. బట్ కలర్ వేస్తుంది కానీ నాకు ఏంటంటే స్ట్రోక్ తగ్గించుకోవాలనుకోండి. ఇక్కడ కస్టమ్ షేప్ టూల్ సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇది వస్తుంది. సో షేప్ అనేది స్ట్రోక్ తీసేస్తున్నా. స్ట్రోక్ తీయడం వల్ల ఏంటంటే మనకి మీరు ఒకరు అబ్జర్వ్ చేస్తారో లేదో, ఇప్పుడు నేను ఒక షేప్ వేసాను, నేను ఇక్కడ అన్నీ షేప్లు వేసాను కదా, నేను ఒకటే షేప్లో పాటు రెండు షేప్లు వచ్చింది. మీకు ఎట్లా తెలుస్తుందంటే ఇక్కడ చూడండి, ఇది ఎందుకు ఎట్లా వచ్చిందంటే నేను ఇట్లా సెలెక్ట్ చేసుకున్నా. ఇక్కడ మనకి ఇక్కడ కనిపిస్తుంది చూడండి, దీంట్లో న్యూ లేయర్ అని, కంబైన్డ్ లేయర్ అని, ఇంకా సబ్ట్రాక్ట్ ఫ్రమ్ షేప్ లేయర్ అని, ఇన్సెట్ షేప్ లేయర్ షేప్ ఏరియాస్ అని, ఇంక్లూడ్ ఓవర్లాపింగ్ షేప్స్ అని, మర్జ్ షేప్ కంపౌండ్స్ అని ఉంది చూడండి. ఇది అనేది ఇట్లా ఉంటుంది, ఇది మర్జ్ పని. ఇది ఏంటంటే మనకి రెండు అనేది మర్జ్ అయిపోతుంది. బట్ నాకు అది మర్జ్ అవ్వద్దు అనుకోండి, కంట్రోల్ జెడ్ చేశాను నేను. డైరెక్ట్ సెలెక్షన్ టూల్ తీసుకుని పాత్ సెలెక్షన్ తీసుకున్నా. ఇప్పుడు ఇది సెలెక్ట్ చేసుకున్నా నేను. బట్ నాకు అది ఏంటంటే దాని లోపల పాత్ చేంజ్ చేయాలంటే ఇట్లా చేసుకోవచ్చు అంతా. డైరెక్ట్ సెలెక్షన్ టూల్ తీసుకుని మనము పాత్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇంకేసి పాత వద్దంటే డైరెక్ట్ డిలీట్ చేస్తే అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ హ్యాండ్ టూల్. ఇప్పుడు షేప్ టూల్ ఇవన్నీ ఉన్నాయి, రెక్టాంగులర్ టూల్ అవన్నీ. షార్ట్ కట్ వచ్చి యూ. ఒకవేళ మనకి చేంజ్ చేసుకోవాలంటే షిఫ్ట్ యూ కొట్టాం అనుకోండి, చేంజ్ అవుతూ ఉంటుంది మనకంతా. ఎన్నిసార్లు షిఫ్ట్ యూ కొడితే అన్నిసార్లు చేంజ్ అవుతూ ఉంటుంది. యూ ప్రెస్ చేసిన తర్వాత ఇవన్నీ చేంజ్ చేసుకోవాలంటే షిఫ్ట్ యూ. ఓకే, ఇప్పుడు నేను ఏంటంటే ఇవన్నీ డిలీట్ చేసేస్తాను అంతా. నెక్స్ట్ హ్యాండ్ టూల్, షార్ట్ కట్ వచ్చి హెచ్. హ్యాండ్ టూల్ ఏంటంటే మనం ఇట్లా మూమెంట్ ఇట్లా చేయడానికి,
మనకి ఇట్లా కాకుండా వేరే వే కూడా ఉంది. ఎట్లా అంటే స్పేస్ బార్ పట్టుకుని కూడా ఇట్లా చేసుకోవచ్చు అంత మూమెంట్ అటు ఇటు కావాలంటే. ఇది ఒక టూ వేస్ అనేది మనం చేయడానికి ఉంటుంది. హ్యాండ్ టూల్ అనేది ఎక్కడైనా మూవ్ చేయాలంటే అట్లా వాడుతూ ఉంటాం అంతా. నెక్స్ట్ రొటేషన్. రొటేషన్ ఏంటంటే మనకి ఎలాగంటే అట్లా రొటేషన్ చేసుకోవచ్చు మనం. 90 డిగ్రీస్లో కావాలా, 180 డిగ్రీస్లో కావాలా, మీకు ఎట్లా తెలియాలంటే ఇక్కడ పైన ఉంది చూడండి రొటేషన్ యాంగిల్ అని. మేము 0 పెడుతున్నాం అనుకోండి, 0 కింద వచ్చేస్తుంది. షార్ట్కట్ వచ్చి ఆర్ రొటేషనల్. ఓకే, నెక్స్ట్ జూమ్ టూల్. జూమ్ టూల్ షార్ట్కట్ వచ్చి జెడ్ ఇది. ఇది ఏంటంటే ఇప్పుడు నేను ఇక్కడ జూమ్ చేద్దాం అనుకుంటున్నాను, నేను జెడ్ పెట్టి తీసుకుంటే అయిపోతుంది. లేదు అట్లా కాదంటే మీకు ఇంకో వే కూడా ఉంది. లైక్ ఎట్లా అంటే మనం ఇప్పుడు నాకు ఇట్లా స్క్రోల్ అప్ డౌన్ చేస్తే నాకు జూమ్ ఇన్ జూమ్ అవుట్ అవుతుంది కదా. మీకు కూడా అట్లా కావాలంటే ఏం చేస్తారంటే ఇక్కడ ఎడిట్లోకి వెళ్ళి ప్రిఫరెన్స్లోకి వెళ్ళండి. ప్రిఫరెన్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ టూల్స్ అని కనిపిస్తున్నాయి చూడండి, అది క్లిక్ చేయండి. టూల్స్ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ జూమ్ విత్ స్క్రోల్ వీల్ అని చెప్పి ఇక్కడ ఎనేబుల్ చేసుకున్నారు అనుకోండి, మీకు ఎనేబుల్ అవుతుంది అంతా ఇది. ఇప్పుడు నేను ఎనేబుల్ చేసుకున్నా కాబట్టి మీకు నాకు అవసరం లేదు, అంటే నేను ఆల్రెడీ ఎనేబుల్ ఉంది కాబట్టి. ఇప్పుడు నేను ఇట్లా జూమ్ అవుట్, జూమ్ ఇన్ చేసుకున్నాను అనుకోండి, నాకు ఇట్లా స్క్రోల్ అప్ స్క్రోల్ డౌన్ చేస్తుంటే ఇట్లా జూమ్ ఇన్ జూమ్ అవుట్ అవుతూ ఉంది. ఎక్కడైతే కావాలంటే అక్కడ జూమ్ ఇన్ జూమ్ అవుట్ అవుతూ ఉంది. ఇన్ కేస్ మీకు వేళ కొన్ని దీంట్లో ఏమైనా కొన్ని టూల్స్ మిస్ అయినాయి అనుకోండి, ఇక్కడ క్లిక్ చేసి పట్టుకుంటే ఇక్కడ ఎడిట్ టూల్ బార్ అని చెప్పి కనిపిస్తుంది. ఆడ మనం క్లిక్ చేసామంటే ఇక్కడ ఏమేమి టూల్స్ ఉన్నాయని చెప్పి కనిపిస్తూ ఉంటుంది అంతా మనకి. ఓకే, సో ఐ హోప్ ఈ వీడియోనే మీకు అర్థమైంది అనుకుంటా. సో ఈ వీడియోనే మీకు యూస్ఫుల్ ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేను కూడా కొత్త చేస్తాను కదా, సో నాకు కూడా కొద్దిగా సపోర్ట్ఫుల్గా ఉంటుంది అంతా. ఇన్ కేస్ మీకు ఒకవేళ కంటెంట్ నచ్చిందంటే మాత్రం మీ ఫ్రెండ్స్ ఎవరికైనా షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.